రియల్ ఎస్టేట్ కి సంబంధించి అసోసియేట్ లైఫ్ చేంజ్ కావాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ మోటివేషన్ స్పీకర్ పులిగిల్ల వీరమల్ల యాదవ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, రియల్ ఎస్టేట్కి రావాలంటే ఏమైనా క్వాలిఫికేషన్స్ అవసరమా, ఎలాంటి వాళ్ళు అర్హులు? రియల్ ఎస్టేట్కి రావాలంటే ప్రధానంగా ఏంటంటే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, తర్వాత ఎవరైతే లైఫ్ మొత్తంలో అమౌంట్ సంపాదించలేకపోయారో, సో రేపు పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ మ్యారేజెస్ కానీ డబ్బులు సరిపోని పక్షంలో, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ సంపాదించుకుంటారు కొంతమంది ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీసే కానీ గవర్నమెంట్ మిగతా వాళ్ళు చాలామంది అమౌంట్ సంపాదించుకుంటారు కానీ వాళ్ళకి సరిపోవు డబ్బులు. అది ఇన్కమ్ సరిపోనప్పుడు సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీగా మాత్రం రియల్ ఎస్టేట్ని ఎవరైనా ఎంచుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఎంబీఏ చేస్తారు చాలామంది ఫ్రెషర్గా, వాళ్ళు కూడా బిజినెస్లో ఉంటారు కాబట్టి రియల్ ఎస్టేట్కి రావచ్చు. తర్వాత నేను ప్రధానంగా కోరుకునేది ఏంటంటే 30 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు ప్రధానంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే. ఎందుకంటే 30 ఇయర్స్ నుండే ఫ్యామిలీ రన్ కావడము, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ 30 to 30 ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతాయి. 30 నుండి 45 మధ్యలో మొత్తం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆలోపే డబ్బు అవసరం ఉంటుంది అన్నట్టు. అలాంటి టైంలో మాత్రం అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు అవసరము. రెండోది చాలామందికి నెలకు ఒక 35-40 పర్ మంత్ వస్తుంటుంది, బట్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ రోజులల్లో గ్రాసరీసే కానీ తర్వాత ప్రతీది ఏ చూసినా కూడా రెంట్లే కానీ గ్రాసరీసే కానీ తర్వాత మిగతా ఉన్నటువంటి ఖర్చులే కానీ ప్రతీది నెల చూసుకుంటే మినిమంలో మినిమం 25,000 ఈజీగా వస్తుంది ప్రతి మనిషికి కామన్గా చూసుకుంటే. అలాంటి వాళ్లకు మరి వచ్చే పిల్లల భవిష్యత్తు వాళ్ళ స్టడీస్కే కానీ, తర్వాత ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలనుకున్నా, తర్వాత ఇంకొక మంచి స్కూల్లో చదివించాలన్నా, లేదనుకుంటే వీళ్ళ వాళ్ళ వచ్చే సంబంధించినటువంటి మ్యారేజెస్కే కానీ ఖర్చులకే కానీ నేను కావాలన్నా కూడా డబ్బులు కావాలి. సో హైదరాబాద్కి ఇలాంటి మహానగరాలే కానీ ఈవెన్ విలేజ్లో కూడా అలాంటి వాళ్ళు డబ్బు సంపాదించుకున్నా కూడా వాళ్ళకి నెలకు వచ్చేసరికి 25,000 రూపీస్ అయిపోతున్నాయి. మరి అలాంటి వాళ్ళకు బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తారు, ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి వాళ్ళకు రియల్ ఎస్టేట్ చాలా అవసరం. తర్వాత పాప మ్యారేజ్కి వస్తుంది, లేకపోతే బాబు ఎడ్యుకేషన్ టైం వస్తుంది, అలాంటి టైంలో ఎవరు ఇవ్వరు అప్పు ఇవ్వండి. అదే సెకండ్ ఇన్కమ్గా రియల్ ఎస్టేట్ని ఎంచుకొని ఈ అంటే జాబ్ బంద్ చేసి రమ్మంటలేరు, బట్ ఉన్న జాబ్లు టైంలో మాత్రము రోజుకు ఒక 2 అవర్స్ కేటాయించుకోగలిగితే మాత్రం వాళ్ళు ఒక 90 డేస్లో మాత్రం వాళ్ళను మేము సో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ చూపిస్తేందుకు మేము ప్లాన్ చేస్తామన్నట్టు. అలాంటి ఎవరైతే ప్యాషన్ ఉన్నారో, అలాంటి ఆలోచన ఉందో, బిజినెస్ అసోసియేట్ కూడా అంటే బిజినెస్ పార్ట్నర్ అంటాం మేము, అలాంటి బిజినెస్ పార్ట్నర్ని కావాలి మాకు. అంటే ఇన్కమ్ కొంత అమౌంట్ సంపాదించుకుంటూ సరిపోకుండా ఉన్న వాళ్ళకు కార్ ఈఎంఐ పోతుంది, తర్వాత హౌసింగ్ లోన్ ఈఎంఐ పోతుంది, అలాంటి వాళ్ళకు మళ్ళీ మంత్ వచ్చేసరికి ఏముండదు, నెల వచ్చేసరికి 1st నుండి 31st వచ్చేసరికి మళ్ళీ అప్పులు చేస్తుండ్రు. అలాంటి వాళ్ళకు మేము రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళు ఈ అర్హులు అన్నట్టు. తర్వాత కొత్తగా కంప్లీట్ చేస్తారు ఎంబీఏ తర్వాత మిగతా బిజినెస్ మెన్ వాళ్ళు కూడా అద్భుతంగా ప్యాషన్ ఉన్న వాళ్ళకు అవసరం అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు ఎగ్జాంపుల్, ఆయనకు రియల్ ఎస్టేట్ చేస్తాడు, పాలిటిక్స్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ప్యాషన్ ఉన్నారో అలాంటి వాళ్ళు అర్హులు. ఆర్థిక ఇబ్బందులు అప్పులలో కూరుకుపోయి ఆయనళ్ళు, తర్వాత మిగతా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసేటోళ్ళు, తర్వాత వీళ్ళందరూ అర్హులు అన్నట్టు. ఎవరైతే ప్యాషన్గా వస్తారో వాళ్ళు చేసుకోవచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేద్దామని కొత్తగా వచ్చిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? కొత్తగా హైదరాబాద్కు ఎవరైతే వస్తారో విలేజ్ నుండి దాదాపు హైదరాబాద్ సరౌండింగ్ నుండి 100 కిలోమీటర్ డిస్టెన్స్ నుండి ఇక్కడ నుండి వస్తారు. ఇది కాకుండా కూడా వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. అందులో భాగంగానే దాదాపు 30 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేద్దామని వస్తారు, కొత్తగా వస్తారు, నాకు రోజు రోజుకే డబ్బులు కావాలి, 1 కోటి రూపాయలు ఏదో కోటీశ్వరుని అయిపోవాలి, మిగతా వాళ్ళందరూ చూస్తుంటారు కోటీశ్వర్లు అయినట్టు, వీళ్ళందరూ కావాలని వచ్చి చూస్తారు, బట్ వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం పోతే మాత్రమే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ షర్టు ఇది స్టిచ్చింగ్ చేయడం మీ ఇంచి ఇట్లా కరెక్ట్ చేస్తేనే ఇది అంగిలాగైతుంది. ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఇట్లా తిప్పేందుకు వాటికి థ్రెడ్లు ఉంటాయి, అదొక ప్రాసెస్. సో రియల్ ఎస్టేట్లో కూడా 1st నుండి లాస్ట్ వరకు ఒక దశలు ఉంటాయి, అవన్నీ దశలు దాటుకుంటూ వస్తేనే సక్సెస్ అవుతారు. సో వీళ్ళు వచ్చి తర్వాత ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఉంటారు,
కంపెనీల చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళు పూర్తిగా చెప్పలేరు, వీళ్ళకు పూర్తి సబ్జెక్ట్ చెప్పలేరు టైంకి. సో వీళ్ళు ఒక 10 డేస్ 15 డేస్ ఉంటారు, సైట్ విజిట్ చేస్తారు. తర్వాత అందులో ఉన్న కొంత నేర్పించిన దాంట్లో ఫోను టపటప్ కొడతారు, పలాన దగ్గర ప్లాట్స్ ఉన్నాయి, పలాన దగ్గర వెంచర్లు ఉన్నాయి తీసుకుని అంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం అవసరం లేదు అని అంటేస్తారు, కొంత ఫోన్ పెట్టేస్తారు, కొంత మేము వెళ్ళిపోతారు. అంటే రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ తెలవకుండా, హైదరాబాద్ పొటెన్షియల్ తెలవకుండా, రియల్ ఎస్టేట్ విధానం తెలవకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు కొంత ఇబ్బందులు గురవుతారు. దానికి ఒక విధానం ఉంటుంది, ఏ రకంగా సక్సెస్ కావాలని. ఓకే, ఫామ్ ల్యాండ్, జీపీ, డిటీసీపీ, హెచ్ఎండిఏ, వీటి మధ్య డిఫరెన్స్ ఏమంటారు? ఇప్పుడు ఫామ్ ల్యాండ్కి తర్వాత గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉంది, తర్వాత డిటీసీపీ ఉంది, హెచ్ఎండిఏ ఉన్నది అన్నట్టు. సో హైదరాబాద్లే కాదు, మొత్తం తెలంగాణలో దాదాపు ఒక 23 రకాల ల్యాండ్స్ ఉంటాయని. ఈ 23 రకాల ల్యాండ్స్లో కూడా మొత్తం అసలు మనకు ఓవరాల్గా చూసుకుంటే ల్యాండ్ మొత్తం మనకు మనది ద్వీపకల్పం. అంటే దాదాపు 75% వాటర్ ఉంటాయి, ఒక 25% మాత్రమే నీరు ఉంటుంది, ఆ 20% భూమి ఉంటుంది. ఈ 25% భూమిలో కూడా మనకి యోగ్యమైన భూమి, నివాస యోగ్యమైన భూమి, మనం నివసించడానికి ఉన్న భూమి ఓన్లీ 12% మాత్రమే. ఎవరున్నా 12%నే ఉండాలి. ఆ 12%లో కూడా కొండలు, గుట్టలు, అది ఇది మిగతా సంబంధించినటువంటి అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ 12%లో ఉండాలంటే దీంట్లో కూడా ఫామ్ ల్యాండ్స్, జీపీ ల్యాండ్స్, హెచ్ఎండిఏది, డిటీసీపీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో డిఫరెంట్ ఏంటంటే జీపీ సంబంధించింది ఏంటంటే ఒక 12 రోడ్ కనెక్టివిటీ చూస్తే 12% నుండి 14% మాత్రమే రోడ్లు ఉంటాయి అన్నమాట. సో అదే మనము జీపీ లెవెల్లో చూస్తే అది 24 లోపే ఉంటుంది రోడ్ కనెక్ట్, రోడ్ సంబంధించినటువంటి లెంత్. తర్వాత అదే మనం డిటీసీపీ చూస్తే 33 ఫీట్ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్ ఉంటుంది, 60 ఫీట్ రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ పోయినాం అనుకోండి, దాంట్లో 40 ఫీట్ 60 100 ఇట్లా డిఫరెంట్ రోడ్లు అనేది వేరే ఉంటాయి అన్నట్టు. దేనికి రోడ్ కనెక్టివిటీ సంబంధించింది అది వేరే ఉంటుంది. తర్వాత పార్కులకు వస్తే పార్కులు దీంట్లో గ్రామ పంచాయతీ దాంట్లో పార్కులు ఉండవు, తర్వాత ఫామ్ ల్యాండ్లో పార్కులు ఉండవు, తర్వాత మిగతా దాంట్లో ఎమ్యూనిటీస్ ప్రకారం డిటీసీపీ, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అందులో ఉంటాయి అన్నట్టు. తర్వాత దీంట్లో కూడా మనకి ఎల్పి నెంబరు దీంట్లో కనిపించదు మనకు, గ్రామ పంచాయతీ రికార్డులో మాత్రమే జీపీలో సంబంధించిన పేరు రికార్డులో చూసుకోవాలి. కానీ ఈ మనకు ఫామ్ ల్యాండ్లో ఎల్పి నెంబర్ కనిపించదు, లేఅవుట్ పర్మిట్ నెంబర్. తర్వాత మనకి డిటీసీపీలో కనిపిస్తుంది, తర్వాత హెచ్ఎండిఏలో ప్రకారం ఎల్పి నెంబర్ కనిపిస్తుంది, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. దీంతోపాటు కూడా మనకి ఇంకా ప్రధానంగా ఏంటంటే హెచ్ఎండిఏలో మనకి ఏమంటారు పార్కులే కానీ మిగతా ఉన్నటువంటి ఎమ్యూనిటీసే కానీ, తర్వాత దీనికి జీపీ లెవెల్కి మాత్రం ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఎల్ఆర్ఎస్ అయి ఉంటుంది, దానికి కూడా 800 నుండి 1200 పర్ స్క్వేర్ యార్డ్కి తీసుకుంటారు. ఫామ్ ల్యాండ్కి ఎల్ఆర్ఎస్కి ఏమి ఉండదు అటు. అంటే వాటికి అసలు లీగల్గా ప్రాబ్లంలు వస్తాయి, వీటికి లీగల్గా ఇష్యూలు వస్తాయి అన్నట్టు వీటికి. తర్వాత డిటీసీపీ నామ్స్ ప్రకారము వీటికి ఎల్పి నెంబర్ ఉంటుంది, హెచ్ఎండిఏ నామ్ ఎల్పి నెంబర్ ఉంటుంది అన్నట్టు. ఇది వాయిస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది. అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఫెయిల్ అవుతారు? రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ఒకటి సబ్జెక్టు సరైనటువంటి సబ్జెక్టు ఉండదు, తర్వాత నిరాశతోనే ఉంటారు, బద్ధకం ఉంటుంది, నాకెందుకులే అనుకుంటారు. దాంతోపాటు వాళ్ళకు ఇవన్నీ స్టడీ చేయలేరు అన్నట్టు. అంటే రోడ్లే కానీ, డైమెన్షన్లే కానీ, మిగతా ఉన్నటువంటి ప్లాట్సే కానీ, వెంచర్లే కానీ, వీటి మీద స్టడీ చేయలేరు. తర్వాత ఏంటంటే ప్రధానంగా డిజపాయింట్మెంట్స్ ఉంటాయి. సో దీంతో పాటు అంటే నాకు తెలిసి ఒక 12 పాయింట్స్ ఉంటాయి అన్న 12 పాయింట్స్ మేము నేర్పిస్తాం ట్రైనింగ్లో. సో ఒక 12 రకాలుగా వాళ్ళు ఈ 12 పాయింట్స్తో వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు అన్నట్టు. సో అందులో భాగంగానే వాళ్ళు ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన వారికి రియల్ ఎస్టేట్ గురించి ఎలా ట్రైనింగ్ ఇస్తారు? సో మా దగ్గరకు వచ్చిన వారికి ఫస్ట్ మేము ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యక్తి మా దగ్గరకు వస్తారు, మేము రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాం అని అంటారు. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం, ఆయన ఏ రకంగా ఉన్నాడు, ఫస్ట్ ఆయన ఆలోచన ఏ రకంగా ఉన్నది, సో ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ మేము ఫస్ట్ గమనిస్తాం. గమనించిన తర్వాత ఒక దాదాపు ఒక 30 క్వశ్చన్స్ అడుగుతాం ఆయన. మా దగ్గర ఒక డేటా ఉంటుంది, అంటే దాని ప్రకారం స్కాన్ చేస్తాం. అంటే ఒక 30 క్వశ్చన్లు అడిగే వరకు ఆయన అర్థమైపోతాయి, స్కానింగ్ చేసిన దాంట్లో ఆయన రియాలిటీ ఎంత ఉంది, అసలు ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నాడా,
ఆయన జట్టుతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నా, ఆయన గోల్ ఏంది, ఆయనకు ఉన్నటువంటి ప్లానింగ్ ఏంది, ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సో ఏమైనా అప్పులు ఉన్నాయా, తర్వాత ఆయన ఇంకా ప్లానింగ్ ఏమేమి చేస్తుండో అవన్నీ మేము స్కాన్ చేసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ యొక్క కన్క్లూజన్కి వచ్చేస్తాం మేము. ఓకే, ఈయన ఇట్లా చేయగలుగుతాడు అనేది. చేసిన తర్వాత ఆయనని ఏం చేస్తామంటే మళ్ళీ ఆయనకు లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించింది మొత్తం ఒకరోజు క్లాస్ చెప్తాం. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆయన ఏం కోరుకుంటుండో, ఏమేమి ఉన్నది. అప్పుడు ఆయనకు మాట్లాడిన తర్వాత విత్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఒకసారి మాట్లాడతాం. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఈయన రియల్ ఎస్టేట్ చేద్దామని వచ్చిండు, విజన్ ఉంది, తర్వాత ఆయనకు మళ్ళీ స్కిల్ నేర్పించాలి కదా, అంటే ఎలా చేయాలనేది స్కిల్ నేర్పించగలుగుతాం. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తాం ఇంత రిసోర్స్ కావాలి ఈయనకి, హాఫ్ ఒక 6 మంత్స్ ఈయన మాతో ఉండగలిగితే ఈయనకి ఈ రిసోర్స్ అవసరము, సో మీరు కూడా కోఆపరేషన్ చేస్తే మీకు వచ్చే దాంట్లో ఇట్లా ఈ రకంగా బెనిఫిట్ ఉంటుందని చెప్పగలుగుతాం. వాళ్ళు కూడా అగ్రి చేసినప్పుడు అప్పుడు ఏకీభావం వచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు మేము ఆయనను తీసుకొని అప్పుడు సైట్కి తీసుకొని పోతాం. అప్పటిదాకా సైట్ తీసుకోము, సైట్ తీసుకుపోయి వచ్చిన తర్వాత అప్పుడు చిన్నగా సబ్జెక్ట్ నేర్పించడము, తర్వాత ఇవన్నీ 90 డేస్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇది డూప్లికేషన్ అయిపోతుంది. ఒక 90 రోజులు వచ్చేసరికి ఆయన అద్భుతంగా అయిపోతాడు. అలా ఆ రకంగా మేము వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఓకే, అసోసియేట్ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు అసోసియేట్ దగ్గర ఎలాంటి ఉండాలంటే, ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళండి, ఇన్వెస్టర్ దగ్గరికి, ఈయన ఆయన ట్రైనింగ్ అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నారు, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డొమైన్ నాలెడ్జ్ వచ్చేసింది, ఆయనను ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక డాక్యుమెంట్స్ బ్యాగ్లో డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు, సో ఆయన మంచిగా నీట్గా తయారైపోయి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా ఎట్లా వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో కొలీగ్ ద్వారానో నైబర్ ద్వారానో లేకపోతే ఏదో రకంగా వాళ్ళ ఇంటికి ఆయన పరిచయం ద్వారా వెళ్ళిపోతాడు, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టర్తో మాట్లాడుతుంటారు, అంటే డైరెక్ట్ ప్లాట్ తీసుకొని సార్ అది ఇది అని ఏమో చెప్పరు, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేసారా, ప్లానింగ్ ఏంది, ఏ రకంగా కొంత సమాచారం గ్యాదర్ చేసిన తర్వాత ఆయనకు ఒక ట్రస్టెడ్ ఏర్పడిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్స్ చూపిస్తారు అన్నాడు. లీగాలిటీ సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత ప్లాట్ డైమెన్షన్ ఎట్లా ఉంది, సైజ్ ఎంత, రేట్ ఎంత, తర్వాత ప్లాటు ఏ ప్రాజెక్టు చుట్టూ ప్రాజెక్టు ఏమేమి వస్తున్నాయి, సో దానికి సంబంధించింది రెరా సర్టిఫికెట్ సంబంధి రెరా చూపిస్తారు, వెంచర్ రెరా, ఇప్పుడు వ్యక్తికి రెరా ఉండాలి, తర్వాత వెంచర్కి రెరా ఉండాలి, కంపెనీకి రెరా ఉండాలి, ఈ మూడు వాళ్ళకు చూపించగలగాలి. తర్వాత ఇంతకుముందే వాటికి సంబంధించినటువంటి కంపెనీ ప్రొఫైల్ కూడా చూపించాలి వాళ్ళకు, కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సో దాన్ని ఏ రకంగా ముందుకెళ్తుంది, ఇంత గతంలో ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంది, అవన్నీ చూపిస్తారు ఇన్వెస్టర్కి. సో తర్వాత డాక్యుమెంట్తో పాటు సేల్ డీడ్ అగ్రిమెంట్ చూపిస్తారు, తర్వాత వీళ్ళకు ఇంత గతంలో ఈ వెంచర్లో సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ చూపిస్తారు వాళ్ళకి, సేల్ డీడ్ అగ్రిమెంటు, డాక్యుమెంటు, తర్వాత రెరాది, తర్వాత డీటీసీపీ అప్రూవల్ కాపీ, అది కూడా డేట్తో సహా చూపిస్తారు పైన, ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు రేరా ఉంది, ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు డీటీసీపీ అప్రూవల్ సంబంధించింది, సో ఇవన్నీ లీగాలిటీ సంబంధించింది, ఇవన్నీ చూపించిన తర్వాత ఒక ట్రస్టెడ్ ఏర్పడుతుంది అన్నమాట. అసలు సేల్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? సేల్స్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు అండి. ఒకటి మనకి డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా చేయొచ్చు, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత మనకి ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్తోనే వెళ్ళొచ్చు, తర్వాత మన దగ్గర మొబైల్ కాంటాక్ట్స్ తీసుకొని చేసుకోవచ్చు, తర్వాత క్విక్కర్ అని చాలా రకాలు వచ్చినాయి ఈ మధ్యలో. సో అవన్నిటిని డిజిటల్ ప్లాట్ఫామ్ చూసుకొని అద్భుతంగా చేయొచ్చు. ప్రతి మనిషిలో మొబైల్ చేతిలో ఉంది, దాన్ని బట్టి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇంకోటి మనకున్నటువంటి ఎవరైతే దగ్గర ఫ్రెండ్స్ సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా వాళ్ళకు ఇప్పించవచ్చు అన్నట్టు. అట్లా ఓపెన్ ప్లాట్సే కానీ, కమర్షియలే కానీ, తర్వాత మనకి విల్లాసే కానీ ఏదైనా చేయొచ్చు అన్నట్టు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో సో దాని సంబంధించింది మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలన్నట్టు. చూస్తూ ఉన్నది మనం దాన్ని చేరుకున్న దాన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజన్ బోర్డు పెట్టుకున్నాం మనం, విజన్ బోర్డ్ అంటే పలాన్ టైంలో పలాంటిది చేరుకోవాలని అనుకున్నాం, సో దాన్ని మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కట్టుకోవాలనుకున్నాం, ఒక విల్లా కట్టుకోవాలనుకున్నాం, ఆ విల్లాను తీసుకొని ఒక బోర్డు మీద రాసుకొని రెగ్యులర్గా దాన్ని ప్రింట్అవుట్ తీసి చూస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనకు దానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ మారుతూ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అవన్నీ వాతావరణంతో క్రియేట్ అయిపోతుంటుంది, సో దానికి సంబంధించిన హెల్ప్ కూడా వస్తుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం బలంగా కోరుకుంటామో, సో ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ దాని ప్రకారము
సో నాకు 2030లో ఏమేమి అవసరం ఉన్నాయి, మంచి గోల్డ్ కావాలి, ఒక 30 తులాల బంగారం కావాలని కోరుకున్నాను అనుకోండి. మీరు ఎగ్జాంపుల్, మీరు రోజు ఆ గోల్డ్ సంబంధించింది అవన్నీ పెట్టాలన్నట్టు, గోల్డ్లో ఏమేమి ఉంటుంది, సో అవన్నీ ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి. సో తర్వాత విల్లా ఉంది, ఆ విల్లా సంబంధించింది పెట్టుకోవాలి, అంటే ఫోటోలో చేసి పెట్టాలన్నట్టు. అట్లా చేసి పెట్టిన తర్వాత రెగ్యులర్గా మనం చూస్తుంటాం. తర్వాత ల్యాండ్ తీసుకోవాలనుకున్నాం, ఒక 50-30 ఎకరాల ల్యాండ్ తీసుకోవాలన్న, 30 ఎకరాల ల్యాండ్ కూడా అక్కడ పెట్టాలన్నట్టు. అంటే ఒక డ్రీమ్ సేల్స్ కెరియర్ అంటారు దాన్ని. డ్రీమ్ సేల్స్ సంబంధించింది ఒక బోర్డు తీసుకొని, విజన్ బోర్డు తీసుకొని, ఆ విజన్ బోర్డులో కొంతమంది ఏం చేస్తారంటే ఒక పెయింట్ తీసుకొస్తారు, పెయింట్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ బోర్డు మీద వేస్తూ ఉంటారు. ఏమైనా వేస్తుంటారంటే మామూలుగా నాకు 2024లో ఇది చేయాలి, సో 2025లో ఇది చేయాలి, ఇక్కడ ఫిషరీస్ ఉండాలి, ఇక్కడ 50-30 ఎకరాల ల్యాండ్ ఉండాలి, సో ఇక్కడ ఫామ్ ల్యాండ్, ఇట్లా అన్ని రకాలుగా అందులో చేసుకొని ఆయన ఒక పెయింటింగ్ వేసుకొని రోజు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఆ చూసే క్రమంలో రోజు చూస్తూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనం తెలకుంటేనే అవన్నిటికీ మనం చేరుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. అది లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన బలమైంది అన్నట్టు అది. సో మనం ఎప్పుడైతే బలంగా అనుకుంటామో ఇది డైరెక్ట్ ఉన్నటువంటి ఆలోచన గాడ్ కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం అనుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఆలోచన డైరెక్ట్ దేవునికి కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కనెక్ట్ అయినటువంటి ఆలోచన విశ్వం యూనివర్సల్ నుండి మనకు తెలవకుండానే హెల్ప్ జరుగుతూ ఉంటుంది. మనకు తెలవనళ్ళు హెల్ప్ చేస్తుంటారు, తెలవకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత ఇది అవుతుందా అను కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము అవి అవుతుంది అనుకోనే అవన్నీ ఎప్పుడైతే అనుకొని రెగ్యులర్గా చూస్తుంటారో వాటికి సంబంధించిన ఆలోచనలు కూడా అట్లే మారిపోతుంటాయి అన్నట్టు. సో అది ఏదైనా చేరుకోవచ్చు అన్నట్టు. ఇది దీనికి సంబంధించింది అన్నట్టు. రియల్ ఎస్టేట్ గురించి క్లుప్తంగా ఇంకేమైనా చెప్పగలరా? రియల్ ఎస్టేట్ గురించి చాలా సింపుల్గా క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉందండి. వెహికల్ మనం నేర్చుకోవాలంటే, సో ఫస్ట్ ఒక 4-వీలర్ వెహికల్ నేర్చుకోవాలంటే ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఫస్ట్ రోజు పోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఎలా ఉంది, ఆయన ఫస్ట్ నేర్పించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన అవన్నీ ఇచ్చి, ఏమంటే వెహికల్ ఇచ్చి తోలు అన్ని చెప్పరు, లోపల చూపిస్తారు, లోపల ఎక్కించుకొని ఇది గేరు, ఇది ఫస్ట్ గేర్, ఇది సెకండ్ గేర్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అని చూపిస్తారు. చూపించిన తర్వాత మళ్ళీ ఫస్ట్ దశ అయిపోతుంది. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే, సో ఆయనను కూర్చోబెట్టుకుంటాడు, ఈయన ఎవరైతే నేర్పించే వ్యక్తి ఉండో ఆయనే తోలుతుంటాడు, డ్రైవింగ్ చేస్తుంటాడు, ఈయన అబ్జర్వ్ చేయని చెప్తాడు, అంతే అబ్జర్వ్ చేస్తుండో అంటారు. అది సెకండ్ స్టేజ్ అన్నట్టు. సో థర్డ్ స్టేజ్లో ఏం చేస్తారంటే, అప్పుడు ఈయన తోలే ఎవరైతే నేర్పించే వ్యక్తి ఈ సీట్లోకి వచ్చేస్తారు, ఈయన నేర్చుకునే వ్యక్తి ఇందులోకి వచ్చేస్తారు, ఈయన స్టీరింగ్ పడతారు, నేర్చుకునే వ్యక్తి చిన్నగా తోలుకుంటూ పోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుండ్రు, అబ్జర్వేషన్ చేస్తుండ్రు, ఇది గేర్ ఫస్ట్ గేరు, ఇది సెకండ్ గేరు, ఇది థర్డ్ గేరు, ఫోర్త్ అంటే ఇన్వాల్వ్మెంట్ చేస్తారు థర్డ్ స్టేజ్లో సంబంధించిన. సో అది చూసుకుంటూ జాగ్రత్తగా పోతుండాలి ఆయన డ్రైవింగ్, ఏమొస్తుంది, గుంట వస్తుందా, ఏమొస్తుంది అని. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఈయన ఉండడు, ఇక ఎవరు ఈయన నేర్పించే వ్యక్తి ఉండడు, థర్డ్ స్టేజ్లోనే చిన్నగా జరిగిపోతాడు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఈయన ఒక్కడే డ్రైవింగ్ చేసుకోవాలి, ఒక్కడే చూసుకుంటూ పోవాలి. సో ఆయనే అన్నీ నేర్చుకుంటూ, అంటే సబ్ కాన్షియస్ సంబంధించినటువంటి మైండ్ సెట్ ఎట్లయితుంటుందో, సో ఆ డ్రైవింగ్లో ఎన్ని దశలు అయితే 4 స్టెప్స్ ఉన్నాయో మనం అప్లికేషన్ సేమ్ అప్లికేషన్ని రియల్ ఎస్టేట్లో చేస్తే, ఫస్ట్ వచ్చిన ఎవరైతే అసోసియేట్ ఉన్నారో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుండాలి సీనియర్ని. ఆయన వచ్చి ఏమేమి చెప్పిండు అదే చేయాలి, సీనియర్ ఏజ్ చెప్తే ఎవరైతే ఉన్నారో అదే చేస్తుండాలి. అబ్జర్వ్ చేయాలంటే అబ్జర్వ్ చేయాలి, నువ్వు అబ్జర్వ్ చేయని నాకు వస్తుంది అని చెప్పి నువ్వు పట్టి తోలితే నువ్వే నష్టపోతావు అన్నట్టు. రెండో స్టేజ్లోకి ఎక్కిస్తారు ఆయన. రెండో స్టేజ్లో 190 డేస్ వచ్చేసరికి, సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి ఆయనకు మొత్తం లీగాలిటీ, ట్రాన్స్పరెన్సీ, హ్యాండిల్ చేసేది కస్టమర్ది, తర్వాత ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నటువంటి డైమెన్షన్లు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు అన్నట్టు. ఇది నేర్చుకోవాలి ఆయనే తోలు. థర్డ్ స్టేజ్లో కస్టమర్ని ఆయనే హ్యాండిల్ చేసుకోవాలి, తర్వాత ఎలాంటి కస్టమర్ వచ్చినా ఎలాంటి హ్యాండిల్ చేయాలనేది థర్డ్ స్టేజ్లో చూసుకోవాలి. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఎవరు ఉండరు, ఇక్కడ సీనియర్ ఉండరు, ఎవరు ఉండరు, ఆయన చేసుకోవాలి. సో ఆయన కూడా ఇంకో కొంతమందికి నేర్పించాలన్నట్టు. ఈ సేమ్ డ్రైవింగ్ సిస్టమే సేమ్ రియల్ ఎస్టేట్ వైపు మనం అప్లికేషన్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఈ డ్రైవింగ్ ఎట్లయితే ఉంటుందో ఈ 4 స్టేజ్లో. ఈ సెకండ్ థర్డ్ స్టేజ్ చాలా డేంజర్ స్టేజ్, అంటే థర్డ్ స్టేజ్లో వినరు, సెకండ్ స్టేజ్లో వినరు, వీళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు రియల్ ఎస్టేట్లో. మనకు దాదాపు 100 మందిలో ఎంతమంది అంటే ఒక పది మంది మాత్రమే సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో. అంటే 100 మంది రియల్ ఎస్టేట్కి వస్తే 10 మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే ఇవన్నీ కారణాలు అన్నట్టు. అంటే వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పిన కారణాలన్నిటి దీని కింద వస్తాయి అన్నట్టు.
సో మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ సంబంధించింది గ్లోబల్గా, అంటే టోటల్గా ఒక గ్లోబల్గా రియల్ ఎస్టేట్ సంబంధించింది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్, అది కూడా రియల్ ఎస్టేట్ ఇన్స్టిట్యూషన్ పెడదామని చూస్తున్నాను. అది రియల్ ఎస్టేట్ స్కూల్, గ్లోబల్ స్కూల్, అట్లా దానికోసం ప్లాన్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఆన్లైన్లో నేర్పిస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో కస్టమర్ని ఎట్లా చేయాలి, ఏంది, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎట్లా, ఇవన్నీ నేర్పిస్తున్నాం అన్నట్టు. సో త్వరలో ఒకటి గ్లోబల్ స్కూల్ అనేది ఒకటి రియల్ ఎస్టేట్ సంబంధించింది, దాని లీగాలిటీ అవన్నీ చెక్ చేసుకొని త్వరలో పెట్టబోతాము. ఈ ఎవరైతే ప్యాషన్ ఉందో రియల్ ఎస్టేట్ వైపు ప్యాషన్ ఉండి చాలామంది నేర్చుకోవాలనుకుని హైదరాబాద్కు వచ్చారు, సో హైదరాబాద్తో పాటు మిగతా రాష్ట్రాలే కానీ మొత్తం వరల్డ్ వైజ్గా, సో ఈ రియల్ ఎస్టేట్ ఈ ద్వారా నేర్పించి వాళ్ళకి మొత్తం వరల్డ్ వైజ్గా అసోసియేట్లను చేయాలనేది కాన్సెప్టు. దాదాపు ఒక రాబోయే రోజులలో అంటే 2030 వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్యాషన్ ఉందో, ఎవరికైతే డబ్బు సంపాదించాలని రియల్ ఎస్టేట్కి వచ్చారో వాళ్ళు ఒక అద్భుతంగా వెళ్ళడానికి మేము అది సహకరించడానికి మేము త్వరలో ఒక స్కూల్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించింది త్వరలో అనౌన్స్ చేస్తాము. దానికి ముందు ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన లీగాలిటీ కానీ తర్వాత మిగతా అసోసియేట్ సంబంధించిందే కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే మాత్రము మా నెంబర్ చెప్తున్నాము, అది మీరు నోట్ చేసుకోండి. రేపు రియల్ ఎస్టేట్ అసోసియేట్గా సక్సెస్ఫుల్ జర్నీ ఏ రకంగా చేయాలనుకున్నా మేము ట్రైనింగ్ ఇస్తాము. సో ఇది ఒక 10 డేస్ ట్రైనింగ్లు ఉంటాయి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము సైట్ విజిటు తర్వాత ఇవన్నీ ప్రాక్టికల్గా చేపిస్తాం. ఫస్ట్ ఆన్లైను, తర్వాత ఆఫ్లైను, తర్వాత ప్రాక్టికల్, తర్వాత హ్యాండ్లింగ్, తర్వాత ఫైనల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చేసరికి దాదాపు ఒక 90 డేస్లో ఒక ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది, మళ్ళీ 90 డేస్లో మొత్తం అయిపోతుంది. అంటే ఒక 6 మంత్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోతాను. సో దానికోసం ఏం చేస్తున్నామండి, నా నెంబర్ వచ్చేసి 9705446380. సో ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు కూడా అందుబాటులో ఉంటాము. మీ ఎంపవర్మెంట్ కోసం, మీ లైఫ్ను అంటే దాదాపు రాబోయే రోజులలో అంటే ఈ 3-4 ఇయర్స్లో ఒక 1000 మందికి ఎవరైతే రియల్ ఎస్టేట్ కొంతో 1000 మందికి ఎంపవర్మెంట్ కావడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, సో ఆర్థిక అక్షరాస్యత క్లాసులు పెట్టబోతున్నాం. తర్వాత దీంతోపాటు కూడా జిల్లాలలో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయబోతున్నాము. సో ఇవన్నీ మేము కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో వివరాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇవి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ.